अध्यक्ष भद्राचलम वरद परिस्थिति मीद चर्चा पाल्गोनडानिकि अवकाश मुंदुगा धन्यवाद। भद्राचलम वरद गतंलो एप्पुडु लेने विधंगा चरित्रलो एप्पुडु लेने विधंगा शार्ट स्पैन लो इंत वरद रावटम अनेदि चरित्रलो फस्ट टाइम। अध्यक्ष दादापु 4300 क्यूसेक्कुल टीएमसी वाटर अक्कड अंटे रिकॉर्ड अयिनाय। अध्यक्ष इंतवरकु एप्पुडु चरित्रलो जरगलेदु 86 वरदल कंटे इप्पुडु वच्चिनटुवंटि वरद కొంత ఇబ్బంది కలిగించిన మాట వాస్తవం। ఇది పోలవరం బ్యాక్ వాటర్ వల్ల గాని నది యొక్క ఆ ఫ్లో కూడా తగ్గిపోవడం వల్ల చాలా మండలాలు మునిగిపోవడం జరిగింది। ప్రత్యేకించి మా ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ముంపుకు గురయ్యాయి। గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వరదలు భద్రాచలానికి పోటెత్తాయో మా జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారిని అలాగే స్థానిక ప్రజాప్రతినిధులందరిని కూడా అలర్ట్ చేయటం, మంత్రి గారు అక్కడే ఉండి క్యాంప్ చేయటం, అట్లాగే అక్కడ ప్రజాప్రతినిధులు మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీలు గాని జెడ్పీటీసీలు గాని ఇతర స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అంటే వరద సహాయ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అంటే ఒక రెడ్ క్రాస్ వాలంటీర్స్ లాగా మా పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరిగింది। అధ్యక్ష అయితే దీంట్లో ఒక 102 గ్రామాలు ముంపుకు గురైనాయి అధ్యక్ష, కానీ గతంలో వరదలు వచ్చినప్పటికంటే ఈ వరదల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చాలా అప్రషియేట్ చేయాల్సినే అధ్యక్ష। ఎందుకు అంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు, ఆస్తి నష్టం కూడా చాలా తక్కువ జరిగింది। దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారి ముందు చూపు, అట్లాగే జిల్లా మంత్రి గారి ఆధ్వర్యంలో మా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి ఒక టీమ్ లాగా వర్క్ చేయటం వల్ల అధికారులు అందరూ కూడా పోలీస్ యంత్రాంగం కూడా ఒక పర్ఫెక్ట్ గా వర్క్ చేయటం వల్ల దీన్ని నివారించగలిగాం అధ్యక్ష। అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సెన్సిటివ్ ఏరియాలో జోరు వానలో 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆదివాసీ బిడ్డల వాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకోవడం, రోడ్డు మార్గాన వారి భద్రాచల పర్యటన అనేది ఆ ప్రాంత ఆదివాసీ బిడ్డల యొక్క మనసుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గెలుచుకున్నారు అధ్యక్ష। ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వెళ్లి వారితో ముచ్చటించడం, నేనున్నాను మీకు మీకు ఇబ్బంది లేదు, అప్పటికప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ప్రకటించడం, అట్లాగే ఎవరైతే ఇబ్బందులు పడ్డ ఫ్యామిలీలు ఉన్నాయో 10000 రూపాయలు వారు ప్రకటించడం, 25 కిలోల బియ్యం, 5 కేజీల కందిపప్పు ఇలా ఇమిడియట్గా చేయటం వల్ల వాళ్ళకు కూడా ఒక భరోసా వచ్చింది అధ్యక్ష। అట్లాగే టోటల్గా మాకు సంబంధించి ఎందుకు అంటే గతంలో వరదలు వచ్చినప్పుడు మేము కూడా కొంత అనుభవం ఉంది అధ్యక్ష। సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి సహాయ శిబిరాల్లో అనేక వేల మంది ఒక 37000 మంది సుమారుగా తలదాచుకున్నారు అధ్యక్ష। ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే 3 పూటల భోజనం వారికి ఇక్కడ కూడా అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి చాలా పెద్ద ఎత్తున నివారణ చర్యలు తీసుకున్నారు వాళ్ళు కూడా, ఎందుకంటే ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు సిక్కు కాలేదు అధ్యక్ష। సో మనకు ఒక అంటే గతంలో వరదలు వచ్చినాయంటే చాలా ఇబ్బందులు వచ్చాయి అధ్యక్ష, ఎందుకంటే ఆ వరద ఏరియాలు రికవర్ కావడానికి వారాలు నెలలు పట్టాయి అధ్యక్ష। కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో ఈరోజు మా జిల్లా ప్రజాప్రతినిధులు గౌరవ మంత్రి గారు ఒక టీమ్ లాగా వర్క్ చేయడం వల్ల మాకు మేజర్గా డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేయగలిగాం అధ్యక్ష। అట్లాగే వాటర్ కానీ పవర్ లైన్స్ కానీ గతంలో చరిత్రలో ఎప్పుడూ లేదు అధ్యక్ష। వాటర్ లైన్ అంటే వాటర్ ఫెసిలిటీ అనేటువంటిది అంటే ఫ్రెష్ వాటర్ ఇవ్వటం 6 రోజుల్లో అంటే రీఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష। పవర్ విత్ ఇన్ 48 అవర్స్లో మళ్ళా తిరిగి కనెక్షన్స్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష, ఇది చరిత్రలో ఎప్పుడు జరగలేదు అధ్యక్ష। మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష। అట్లాగే భద్రాచలానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా ఒక 23 కిలోమీటర్ల మేర కరకట్ట కట్టాలి అనేటువంటి వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకించి బూర్గంపాడ్ ఏరియా అట్లాగే ఇతర మన దుమ్ముగూడెం ఏరియాలో కూడా కట్టాలని ప్రతిపాదనలు ఇచ్చారు అధ్యక్ష, వారికి ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరిగింది। మీ ద్వారా వారికి అంటే
విజ్ఞప్తి చేస్తున్నాం అది ఆల్్రెడీ ఎస్టిమేషన్స్ కూడా అయిపోయినే అధ్యక్ష అలాగే మొన్న క్యాబినెట్ మీటింగ్ లో 2016 అంటే 2016 కుటుంబాలకు వారికి పక్కా గృహాలు కల్పించి ఎత్తైన ప్రాంతానికి లోతట్టు నుంచి వారిని మూవ్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష సో మేము ముఖ్య క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మీ ద్వారా వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష అట్లాగే భవిష్యత్తులో భద్రాచల ప్రాంతానికి ముప్పు పొంచి ఉంది అధ్యక్ష ఎందుకంటే బ్యాక్ వాటర్ వల్ల చాలా ప్రాంతాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష మేము కూడా ఆల్రెడీ అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష అట్లాగే భద్రాచలానికి సంబంధించి ఒక 5 గ్రామాలు భద్రాచల యొక్క అభివృద్ధి కోసం ఈ రోజు 5 గ్రామాలు అభివృద్ధికి అంటే 5 గ్రామాలు కలపడం వల్ల భద్రాచల ప్రాంతం అనేది అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష ఆ ప్రాంత గ్రామ పంచాయతీలు కూడా తీర్మానం చేయటం అధ్యక్ష మమ్మల్ని తీసుకెళ్లి తెలంగాణ కల్పాలనేటువంటిది ఇప్పటికే వాళ్ళు రోజు నిరాహార దీక్షలు చేస్తున్నారు అధ్యక్ష కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ గ్రామాలు కల్పాల్సిన అవసరం ఉంది భద్రాచల ప్రాంతం అభివృద్ధి కావాలంటే కానీ ఇక్కడ విషయం ఏంటంటే భద్రాచలాన్ని ఒక దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచల అభివృద్ధికి ఎవరైతే దేవుడి పేరు మీద రాజకీయాలు చేస్తున్నారో కానీ భద్రాచలం పట్ల ఒక వివక్షతనే చూపిస్తున్నారు అధ్యక్ష తక్షణం వారు 5 గ్రామాలను మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష 5 గ్రామాలను తక్షణమే తెలంగాణలో కల్పాలని ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు గ్రామ పంచాయతీలు కూడా తీర్మానం చేశారు అధ్యక్ష అందుకోసం ఆ గ్రామాలను కూడా కలపడం వల్ల భద్రాచలం అభివృద్ధి అవుతుందనేది నా అభిప్రాయం అధ్యక్ష అట్లాగే కేంద్ర బృందాలు వచ్చాయి అధ్యక్ష 130 కోట్లకి ఎస్టిమేషన్స్ చేశారు అధ్యక్ష ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ వేరే రాష్ట్రాల్లో వరదలు వస్తే వాళ్ళ బృందాలు రావడానికి ముందే వాళ్ళు ప్యాకేజీలు అనౌన్స్ చేస్తున్నారు అధ్యక్ష కానీ ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత వాళ్ళ సెంట్రల్ టీమ్స్ వచ్చిన తర్వాత ఎస్టిమేషన్ చేసిన తర్వాత కూడా ఆ యొక్క నిధులు విడుదల చేయడంలో కానీ చాలా అంటే ఒక సవితి తల్లి ప్రేమలాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుంది అధ్యక్ష ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అట్లాగే రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారు వరద రాజకీయాలు చేయడం అనేది సిగ్గుచేటైన విషయం అధ్యక్ష ఎందుకంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క వరద రాజకీయాలు చేయటం అనేటువంటి వారు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒక గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు వరద రాజకీయం చేయటం అనేటువంటి సిగ్గుచేటైన విషయం అధ్యక్ష అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ తరపున ఎందుకంటే భద్రాచలాన్ని అక్కున చేర్చుకొని ప్రత్యేకించి ఆదివాసీ బిడ్డల యొక్క వాళ్ళ మనసుల్ని గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నా అధ్యక్ష అలాగే మా ఈ వరద సహాయక కార్యక్రమాల్లో ఎవరైతే అంటే పూర్తి స్థాయిలో మా జిల్లా మంత్రివర్యులు కావచ్చు అలాగే జిల్లా ప్రజాప్రతినిధులు మా విప్ గారు అట్లాగే ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైతే అధికారులు అందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ